తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో యంగ్ హీరో అయిన శర్వానంద్ గత ఏడాది ఒకే ఒక జీవితం మూవీతో హిట్ అందుకున్నాడు వరుసగా ఆరు ప్లాపుల తర్వాత ఒక సినిమా విజయం దక్కించుకున్న శర్వకు ఈ ఏడాది జనవరిలోనే రక్షితారెడ్డితో నిశ్చితార్థం జరిగింది హైదరాబాద్లో జరిగిన ఈ ఈవెంట్కు రామ్ చరణ్ తేజ అతిథిరావు హైదరి అలాగే అఖిల్ అక్కినేని కుటుంబం ఇంకా హీరో సిద్ధార్థ్ ఇలాగా చాలామంది సెలబ్రిటీస్ వచ్చి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది సోషల్ మీడియాలో కూడా ఇవి ఫోటోలు వైరల్ అయ్యాయి అయితే నిశ్చితార్థం జరిగి ఐదు నెలలు గడుస్తున్నా కూడా పెళ్లి గురించిన వార్తలు ఏవి రావటం లేదు దీంతో సర్వానంద రక్షితుల పెళ్లి క్యాన్సిల్ అయినట్టు చాలా వార్తలు షికార్లు చేస్తున్నాయి అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఏ ఇంట్లో అయినా సరే పెళ్ళి అంటే నిశ్చితార్థానికి పెళ్ళికి మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఫైవ్ మంత్స్ టు సిక్స్ మంత్స్ మాత్రమే ఉంటుంది ఈ లోపే లగ్నపత్రిక విషయంలో ఒక మ్యారేజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది కానీ సర్వానంద్ అలాగే రక్షితా రెడ్డిల విషయంలో అటువంటి అనౌన్స్మెంట్స్ ఏమీ జరగలేదు దానికి తోడు సర్వానంద్ రక్షిత రెడ్డి ఇక్కడ ఇద్దరు కూడా ఎవరు సోషల్ మీడియాలో ఫాలో అవ్వటం కానీ లేకపోతే వీళ్ళిద్దరూ బయట ఫంక్షన్స్కి వెళ్ళటం లేకపోతే కుటుంబానికి సంబంధించిన ఈవెంట్స్లో పాల్గొనడం కూడా ఏమీ జరగటం లేదు అయితే ఇక వీళ్ళిద్దరి నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందా అన్న వార్తలు వినిపిస్తున్నాయి మరొక వైపు నిశ్చితార్థం క్యాన్సిలేషన్ అనేది సెలబ్రిటీలకి కొత్తేం కాదు అఖిల్ అకినేని అలాగే హీరోయిన్ మెహరీన్ ఇలాగా చాలామంది వాళ్లకు జరిగిన నిశ్చితార్థాలను క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ వాళ్ళ సినిమాల్లో మునిగిపోయారు అయితే ఈ విషయం గురించి సర్వానందని అడిగితే అదేమీ లేదు అంటూ మాట దాటేయడం జరిగింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి